హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను కొబ్బరి బెల్లం లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇవి చాలా హెల్దీ రెసిపీ, ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసే ముందు, మీరు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి బెల్లం లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. ఆ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలంటే కొబ్బరి తురుమేది అంతా కూడా తురుముకోవచ్చు. పచ్చి కొబ్బరి ఇది. ఇంకా ఒక కప్పు, రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, సుజీ అంటాం కదా అది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో మనం తీసుకున్న కొబ్బరి తురుము ఇంకా ఒక కప్పు బెల్లము వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనకి పచ్చి కొబ్బరిలో ఉండే వాటరు ఇంకా బెల్లం మెల్ట్ అయినప్పుడు వచ్చే వాటరే సరిపోతుంది. దీంట్లో వాటర్ ఏమీ మిక్స్ చేయని అవసరం లేదు. బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయి పాకంలాగా వచ్చేంత వరకు, జస్ట్ జిగురు పాకం వచ్చేంత వరకు కూడా కొబ్బరిని బెల్లంలో ఉడికించుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీదకి పెట్టుకొని మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, దాన్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. మనం రవ్వ వేయడం వల్ల లడ్డు అనేది కొంచెం గట్టిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓన్లీ కొబ్బరితో చేసుకుంటే ఏంటంటే లడ్డూలు లూజ్గా ఉంటాయన్నమాట. కొంచెం మనం రవ్వ యాడ్ చేయడం వల్ల లడ్డు స్ట్రక్చర్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేగిపోయింది కదా, దీన్ని తీసేసుకొని మళ్ళీ స్టవ్ మీద కొబ్బరి బెల్లం పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా గట్టిగా అయిపోతుంది అన్నమాట కొబ్బరి అనేది. మనకి లడ్డు సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. ఇక్కడ మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, ఒక రెండు మూడు ఇలాచీని దంచి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండి తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే. రవ్వ వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ వేసేయాలి. ఇది ఆ వేడికే అంతా కలిసిపోతుంది రవ్వ. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యింది కదా, ఇప్పుడు దీన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే. మనం లాస్ట్లో కొంచెం నెయ్యి వేసాం కాబట్టి చేతికి కూడా అంటుకోదు, డైరెక్ట్గా ఇలా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అన్నమాట. మనం ఎక్కడ వాటర్ యూస్ చేయకుండా చేసాం కాబట్టి ఇవి 4-5 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకొని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇక్కడ నేనేమీ వేయలేదు. పూర్తిగా చల్లారినా కూడా లడ్డూలు చక్కగా వస్తాయన్నమాట. ఎంతో హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ బెల్లం కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.